Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీకి 10వ స్థానం దక్కింది. మన భారతదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అధినేత అయిన ముఖేష్ అంబానీకి ప్రపంచ సంపన్నుల జాబితాలో 10వ స్థానం దక్కింది. సో దీనికి సంబంధించి ఫిబ్రవరి 26, 2019న ద హురున్ సంస్థ ద హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019ని విడుదల చేయడం జరిగింది. ద హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019లో 10వ స్థానంలో మన భారతదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అధినేత అయిన ముఖేష్ అంబానీ నిలవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇతను ద హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఈ 10వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే ద హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019లో మొదటి స్థానంలో వచ్చేసి అమెజాన్ యొక్క వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ నిలిచారు. 2వ స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్, అలాగే 3వ స్థానంలో వచ్చేసి బెర్క్షైర్ హాత్వే చైర్మన్ అయిన వారన్ బఫెట్ నిలవడం జరిగింది. సో ఈ 3 స్థానాలు మనకి చాలా ఇంపార్టెంట్. మొదటి స్థానంలో వచ్చేసి అమెజాన్ యొక్క వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, 2వ స్థానంలో మైక్రోసాఫ్ట్ యొక్క వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, 3వ స్థానంలో వచ్చేసి బెర్క్షైర్ హాత్వే చైర్మన్ అయిన వారెన్ బఫెట్ నిలవడం జరిగింది. సో ఆ తర్వాత 4వ స్థానంలో వచ్చేసి ఎల్విఎంహెచ్ బెన్నార్డ్ ఆర్నాల్డ్ నిలవడం జరిగింది. 5వ స్థానంలో ఫేస్బుక్ యొక్క వ్యవస్థాపకుడు, ఫేస్బుక్ యొక్క ప్రస్తుత సీఈఓ అయిన జూకర్బర్గ్ నిలవడం జరిగింది. సో దీంట్లో 10వ స్థానంలో వచ్చేసి మన భారతదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అధినేత అయిన ముఖేష్ అంబానీ నిలిచారు. సో ఈ నివేదిక పేరు ద హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019. దీన్ని విడుదల చేసిన సంస్థ ద హురున్ సంస్థ. ఫిబ్రవరి 26వ తేదీన దీన్ని విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి చెందిన ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అధినేత అయిన ముఖేష్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు. సో ఈ నివేదికలో మొదటి స్థానంలో నిలిచింది అమెజాన్ యొక్క వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, 2వ స్థానంలో మైక్రోసాఫ్ట్ యొక్క వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, 3వ స్థానంలో బెర్క్షైర్ హాత్వే చైర్మన్ అయిన వారెన్ బఫెట్ నిలవడం జరిగింది. అలాగే మన భారతదేశానికి ఈ హురున్ ప్రపంచ సంపన్నుల జాబితాలో 5వ స్థానం దక్కింది. సో ఈ హురున్ సంస్థ ఇది జాబితాలో మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో వేరువేరు దేశాలకి కూడా ర్యాంకులు అనేది కేటాయించడం జరిగింది. సో ఈ హురున్ ప్రపంచ సంపన్నుల జాబితాలో మన భారతదేశం ఈ సంవత్సరం 5వ స్థానానికి పడిపోవడం జరిగింది. ఈ హురున్ రిపోర్టు ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి అనాస్ రెహమాన్ జునాయిద్. అమెజాన్ కంపెనీ 2వ డైరెక్టర్గా భారత సంతతి మహిళ అయిన ఇంద్రా నూయి నియమించబడడం జరిగింది. ఈ అమెజాన్ కంపెనీ యొక్క 2వ డైరెక్టర్గా భారత సంతతి మహిళ అయిన ఇంద్రా నూయి. సో ఈమె ఈ అమెజాన్ కంపెనీ యొక్క 2వ మహిళా డైరెక్టర్. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే 2019 ఫిబ్రవరి 1వ వారంలోనే ఈ స్టార్ బక్స్ ఎగ్జిక్యూటివ్ అయిన రోసలిండ్ బ్రెవర్ ఈ అమెజాన్లో మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా చేరడం జరిగింది. సో ఈమె మొట్టమొదటి ఈ అమెజాన్ యొక్క మహిళా డైరెక్టర్. ఇప్పుడు ఈ అమెజాన్లో చేరిన 2వ మహిళా డైరెక్టర్ వచ్చేసి మన భారత సంతతికి చెందిన ఇంద్రా నూయి. ఈ అమెజాన్ కంపెనీ గురించి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసుంటుంది, రైట్? సో అమెజాన్ అనేది మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఫోకసింగ్ ఇన్ ఈ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మల్టీనేషనల్, బహు అన్ని ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ కంపెనీ ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఫోకస్ చేసేది ఈ కామర్సు, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ అమెజాన్ని 1994 జూలై 5న స్థాపించడం జరిగింది. సో అప్పుడు స్థాపించినప్పుడు 1994వ సంవత్సరం నుంచి 1995వ సంవత్సరం వరకు ఈ కంపెనీ యొక్క పేరు వచ్చేసి కడాబ్రా. ఈ కడాబ్రా అనే పేరుని మొట్టమొదటిసారిగా ఈ కంపెనీకి పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత 1995వ సంవత్సరంలో ఈ కడాబ్రా యొక్క ఈ పేరుని అమెజాన్గా మార్చడం జరిగింది. సో 1995 నుంచి ఇప్పటి వరకు దీని యొక్క పేరు వచ్చేసి అమెజాన్. దీని యొక్క పాత పేరు కడాబ్రా, కొత్త పేరు ఇప్పుడు ప్రస్తుతం పేరు వచ్చేసి అమెజాన్. ఈ అమెజాన్ యొక్క వ్యవస్థాపకుడు వచ్చేసి జెఫ్ బెజోస్, చాలా ఇంపార్టెంట్. దీని యొక్క వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ఈ అమెజాన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని సిఆర్టీఎల్లో ఉంది. అలాగే ఈ అమెజాన్ యొక్క ప్రస్తుత చైర్మన్ మరియు సీఈఓ వచ్చేసి జెఫ్ బెజోస్. దీని యొక్క వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అలాగే దీని యొక్క ప్రస్తుత చైర్మన్ మరియు సీఈఓ జెఫ్ బెజోస్. అలాగే ఈ అమెజాన్ యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వెర్నర్ వోగెల్స్. అమెజాన్ యొక్క ప్రస్తుత చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వెర్నర్ వోగెల్స్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దీని యొక్క పాత పేరు, అలాగే దీని యొక్క వ్యవస్థాపకుడు, దీని యొక్క ప్రస్తుత చైర్మన్ మరియు సీఈఓ, అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, అలాగే దీని యొక్క ప్రస్తుత చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎవరు.
సో అలాగే ఈ అమెజాన్లో ఇటీవల చేరిన రెండవ మహిళ డైరెక్టర్ ఎవరు? సో ఈమె మన భారత సంతతికి చెందిన మహిళ కాబట్టి ఈమె పేరు మనకి చాలా ఇంపార్టెంట్, ఇంద్రా నూయి. ఈ అమెజాన్ కంపెనీలో చెందిన మొట్టమొదటి మహిళా డైరెక్టర్ వచ్చేసి రోసలిండ్ బ్రేవర్. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పరీక్ష విజయవంతం అవ్వడం జరిగింది. క్యూఆర్ శామ్, దీన్ని షార్ట్కట్లో క్యూఆర్ శామ్ అంటాం. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ చాలా ఇంపార్టెంట్. ఈ క్యూఆర్ శామ్ అనేది ఈ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో దీని యొక్క పరీక్షని ఇటీవల ఫిబ్రవరి 26వ తేదీన మన భారతదేశం ఒడిశా రాష్ట్రంలోని బాలసూర్లోని చాందీపూర్లో నిర్వహించడం జరిగింది. సో ఈ పరీక్ష విజయవంతమైంది. సో ఇక్కడ ఈ క్యూఆర్ శామ్, ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని డెవలప్ చేసింది ఎవరు? సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని మన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, అలా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అలాగే భారత డైనమిక్స్ లిమిటెడ్ సహకారంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని క్యూఆర్ శామ్ ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ క్యూఆర్ శామ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ యొక్క రేంజ్ వచ్చేసి 30 కిలోమీటర్లు. సో దీని యొక్క రేంజు అలాగే దీన్ని డెవలప్ చేసింది ఎవరు అనేది మనల్ని ఎక్కువగా ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. సో దీన్ని డెవలప్ చేసింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహకారంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క రేంజ్ ఎంత? 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు ఉన్న టార్గెట్ని ఇది ఈజీగా ఛేదించగలదు. సో 30 కిలోమీటర్లు దీని యొక్క రేంజ్. దీన్ని ఫిబ్రవరి 26, 2019 మన భారతదేశం ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్లోని చాందీపూర్లో విజయవంతంగా పరీక్షించడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, తెలుగులో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. దీన్ని 1958వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది మన భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉంటుంది. సో ఇది కూడా మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు, ఇలాంటి ప్రశ్నలు కూడా. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ క్రింది వాళ్ళలో ఏ మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉంటుంది? సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ హోమ్ మినిస్టర్, అలాగే రక్షణ మంత్రి, ఈ విధంగా మనల్ని ఫినాన్స్ మినిస్ట్రీ, అలాగే ప్రధానమంత్రి, ఈ విధంగా మనల్ని ప్రశ్నలు అనేవి అడగొచ్చు. ఇది వచ్చేసి రక్షణ మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం భారత రక్షణ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. ఈ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసి డాక్టర్ జి సతీష్ రెడ్డి. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఎప్పుడు స్థాపించారు, ఈ ఇయర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ని ఎప్పుడు స్థాపించారు, అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, అలాగే ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? సో ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ప్రస్తుతం మన భారత రక్షణ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. ఈమె మన భారతదేశం యొక్క రెండవ మహిళా రక్షణ మంత్రి. మన భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా రక్షణ మంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రక్షణ శాఖని కూడా ఆమె దగ్గరే ఉంచుకోవడం జరిగింది. సో అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ రక్షణ మంత్రి ఫుల్ టైం మహిళా మంత్రి అంటే రక్షణ శాఖకి నిర్మలా సీతారామన్. అలాగే ఈ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, డాక్టర్ జి సతీష్ రెడ్డి. ఈ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్. రెండో ఇండియన్ గ్రాండ్ ప్రీ మహిళల 200 మీటర్ల పరుగులో ద్యుతికి స్వర్ణ పథకం, అలాగే సుప్రియకి కాంస్య పథకం దక్కింది. రెండో ఇండియన్ గ్రాండ్ ప్రీ మహిళల 200 మీటర్ల పరుగులో స్వర్ణ పథకం గెలుచుకుంది ఎవరు? ద్యుతి చంద్. అలాగే దీంట్లో కాంస్య పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుప్రియ గెలుచుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచకప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో సౌరభ్ చౌదరి అలాగే మను బాకర్ జోడీకి స్వర్ణ పథకం దక్కింది. మన భారతదేశానికి చెందిన షూటర్స్ సౌరభ్ చౌదరి అలాగే మను బాకర్ జోడీకి ఈ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచకప్ 2019లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో స్వర్ణ పథకం దక్కింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచకప్ 2019లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో స్వర్ణ పథకం గెలుచుకుంది ఎవరు? సౌరభ్ చౌదరి, మను బాకర్ జోడీ. అలాగే దీంట్లో రజత పథకం గెలుచుకుంది వచ్చేసి చైనా దేశానికి చెందిన షూటర్స్ రాంజిన్ జియోంగ్ అలాగే జోవెన్ జంగ్. వీళ్ళ యొక్క జోడీ దీంట్లో రజత పథకం గెలుచుకోవడం జరిగింది. అలాగే దీంట్లో కాంస్య పథకాన్ని వచ్చేసి కొరియాకి చెందిన
మిన్జుంగ్ కిమ్ అలాగే డేహున్ పార్క్ వీరిద్దరి జోడి కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచ కప్ 2019లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో స్వర్ణ పథకం గెలుచుకుంది ఎవరు? భారతదేశం యొక్క షూటర్స్ సౌరభ్ చౌదరి, మను బాకర్ జోడి. దీంట్లో రజత పథకం చైనా దేశానికి చెందిన రాంజిన్ జియాంగ్ అలాగే జోవెన్ జంగ్. కాంస్య పథకం యొక్క విజేతలు కొరియా దేశానికి చెందిన మిన్జుంగ్ కిమ్ అలాగే డేహున్ పార్క్. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచ కప్ 2019 ఎక్కడ జరుగుతుంది? మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇది ప్రస్తుతం జరుగుతుంది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్, దీని షార్ట్కట్లో ISSF అంటారు. సో ఈ ISSF అని కూడా మనల్ని ప్రశ్న అడగవచ్చు, ఈ ISSF యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని ఈ క్రింది వాళ్ళలో కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి అడగవచ్చు. సో ISSF యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ది ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి వ్లాదిమిర్ లిజిన్. దీన్ని 1907 స్థాపించడం జరిగింది. ది ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి జర్మనీలోని మునిచ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జర్మనీలోని మునిచ్లో ఉంది. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? వ్లాదిమిర్ లిజిన్. ఆంధ్రప్రదేశ్ జెన్కోకి 68వ వార్షిక గ్రీన్ టెక్ HR 2018 అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ జెన్కోకి 68వ వార్షిక గ్రీన్ టెక్ HR 2018 అవార్డు లభించింది. సో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యుత్తమ CEOగా ఏపీ జెన్కో CMD కె విజయానందు ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. అలాగే నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో ఈ విద్యుత్ కేంద్రం ఇంజనీరింగ్ విద్యార్థులకి శిక్షణ ఇవ్వడంలో అత్యుత్తమ సంస్థగా గుర్తింపు పొందడం జరిగింది. సో ఈ రెండింటికి గాను ఈ ఆంధ్రప్రదేశ్ జెన్కోకి 68వ వార్షిక గ్రీన్ టెక్ HR 2018 అవార్డుని ఇవ్వడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, 68వ వార్షిక గ్రీన్ టెక్ HR 2018 అవార్డు గ్రహీత ఆంధ్రప్రదేశ్ జెన్కో. ఆంధ్రప్రదేశ్ జెన్కో యొక్క ప్రస్తుత CEO ఎవరు? కె విజయానంద్. బయో ఏషియా 2019, ఈ బయో ఏషియా 2019 సదస్సుని ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. బయో ఏషియా 2019 సదస్సుని ఎక్కడ నిర్వహించారు? తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో దీన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఇతివృత్తం ఏమిటి, దీని యొక్క థీమ్ ఏంటి? డిస్టర్బ్ ద డిస్ట్రప్షన్ అనేది ఈ బయో ఏషియా 2019 యొక్క థీమ్. సో దీనిలో జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ వైద్య సేవల రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను ఈ ఆసియా బయోటెక్ సంఘాల సమాఖ్యకు చెందిన డాక్టర్ బిఎస్ బజాజ్కి అందించడం జరిగింది. బయో ఏషియా 2019 సదస్సులో జీవన సాఫల్య పురస్కారం అందుకుంది ఎవరు? డాక్టర్ బిఎస్ బజాజ్. అలాగే ఈ సదస్సులో ఈ చైనా సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఈ చైనాలోని థైజో మెడికల్ హైటెక్ డెవలప్మెంట్ జోన్తో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఈ ఒప్పందం 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. చాలా ఇంపార్టెంట్ ఇది, విశాఖ కేంద్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్, ఈ జోన్ పేరు సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సో దీని కేంద్రం వచ్చేసి విశాఖపట్నం. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ నిన్న ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో ఈ పరిపాలనా సౌలభ్యం కోసంగా ఈ రైల్వేల్ని కొన్ని జోన్లుగా విభజించడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే మన భారతదేశంలో మొత్తం 17 జోన్లు ఉన్నాయి. సో ఈ జోన్ల యొక్క పేర్లు, అలాగే ఆ జోన్లని ఎప్పుడు ఏర్పాటు చేశారు, అలాగే ఆ జోన్ల కింద ఉన్న విభాగాలు, పరిపాలనా విభాగాలు ఏంటి, అంటే దాని కింద ఉన్న డివిజన్లు ఏమిటి, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటి మొత్తం లిస్ట్ కనుక ఒకసారి మనం చూసినట్లయితే మొదటిగా వచ్చేసి ఉత్తర రైల్వే. ఈ ఉత్తర రైల్వే యొక్క కేంద్రం వచ్చేసి ఢిల్లీ. దీన్ని 1952 ఏప్రిల్ 14 స్థాపించడం జరిగింది. సో దీని కింద ఉన్న ఈ ఉత్తర రైల్వే జోన్ కింద ఉన్న డివిజన్లు వచ్చేసి అంబాలా, ఫిరోజ్పూర్, లక్నో, మొరాదాబాద్. అలాగే ఈశాన్య రైల్వే, ఈశాన్య రైల్వేని 1952 స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం వచ్చేసి గోరఖ్పూర్. దీని కింద ఉన్న డివిజన్లు ఇజ్జత్ నగర్, లక్నో, వారణాసి. ఈ 3 డివిజన్లు కూడా ఈశాన్య రైల్వే కింద ఉంటాయి. సో మనం ముఖ్యంగా ఈ కేంద్రాలు గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం మనకి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా మనల్ని ఈ కేంద్రాలే అడుగుతూ ఉంటారు. అలాగే ఈశాన్య సరిహద్దు రైల్వే, ఈశాన్య సరిహద్దు రైల్వేని 1958 స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం వచ్చేసి గౌహతి. సో దీని కింద ఉన్న డివిజన్లు వచ్చేసి అలీపూర్ద్వార్ జంక్షన్, అలాగే కతిహార్, లుమ్డింగ్ అలాగే రంగియా,
తిన్సుక్యా, ఇవన్నీ కూడా దీని కింద ఉన్న డివిజన్లు. అలాగే నాలుగో జోన్ వచ్చేసి తూర్పు రైల్వే జోన్. ఈ తూర్పు రైల్వే జోన్ని 1952 ఏప్రిల్లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం వచ్చేసి కోల్కతా. తూర్పు రైల్వే జోన్ యొక్క కేంద్రం కోల్కతా. సో దీంట్లో వచ్చే డివిజన్లు వచ్చేసి హౌరా, సీల్డా, అసంసోల్, అలాగే మాల్దా, దీంట్లో వచ్చే డివిజన్లు. అలాగే ఐదో జోన్ వచ్చేసి ఆగ్నేయ రైల్వే. ఈ ఆగ్నేయ రైల్వే జోను కేంద్రం కలకత్తా. ఆగ్నేయ రైల్వే జోన్ యొక్క కేంద్రం కూడా కోల్కతా. సో దీని యొక్క విభాగంలోకి వచ్చే డివిజన్లు వచ్చేసి ఆద్రా, చక్రధర్పూర్, అలాగే ఖగర్పూర్, రాంచీ, దీని కిందకి రావడం జరుగుతుంది. అలాగే ఆరో జోన్ వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే. దక్షిణ మధ్య రైల్వేని 1966 అక్టోబర్ 2 దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం సికింద్రాబాద్. దీని యొక్క కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్. సో దీని కిందకి ప్రస్తుతం మనం చూసినట్లయితే సికింద్రాబాదు, హైదరాబాదు, గుంతకల్లు, గుంటూరు, నాందేడు, విజయవాడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సికింద్రాబాదు, హైదరాబాదు, అలాగే నాందేడు, నాందేడ్ అనుకుంటా. సో దీంట్లో మనం లాస్ట్లో చూద్దాం. సో వీటిని ఉంచడం జరిగింది. సో ఇక్కడ మరలా గుంటూరు, విజయవాడ, అలాగే గుంతకల్లు. సో వీటిని వేరు చేసి ఇప్పుడు ఈ విశాఖ కేంద్రంగా ఇంకో రైల్వే జోన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో అలాగే ఏడో జోన్ వచ్చేసి దక్షిణ రైల్వే. ఈ దక్షిణ రైల్వేని 1951 ఏప్రిల్ 14 స్థాపించడం జరిగింది. సో దీని యొక్క కేంద్రం వచ్చేసి చెన్నై. దక్షిణ మధ్య రైల్వే యొక్క కేంద్రం సికింద్రాబాద్. దక్షిణ రైల్వే యొక్క కేంద్రం చెన్నై. సో దీని కింద వచ్చే డివిజన్లు వచ్చేసి చెన్నై, మధురై, పాలఘాట్, తిరుచిరాపల్లి, అలాగే త్రివేంద్రం, సేలం, కోయంబత్తూర్. అలాగే ఎనిమిదో జోన్ వచ్చేసి మధ్య రైల్వే. ఈ మధ్య రైల్వే జోన్ని 1951 నవంబర్ 5 స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం ముంబై. సో దీని కింద వచ్చే డివిజన్లు ముంబై, భూసావల్, పూణే, షోలాపూర్, నాగపూర్. అలాగే తొమ్మిదవ జోన్ వచ్చేసి పశ్చిమ రైల్వే. సో ఈ పశ్చిమ రైల్వే యొక్క కేంద్రం ముంబై. సో దీని కిందకు వచ్చే డివిజన్లు ముంబై సెంట్రల్, బరోడా, రత్లాం, అహ్మదాబాదు, రాజ్కోటు, బ్లావ్నగర్. అలాగే పదవ జోన్ వచ్చేసి నైరుతి రైల్వే. ఈ నైరుతి రైల్వే యొక్క జోన్ హూబ్లీ. నైరుతి రైల్వే యొక్క జోన్ ఏంటి? హూబ్లీ. సో దీన్ని 2003 ఏప్రిల్ 1 స్థాపించడం జరిగింది. సో దీని కింద వచ్చే డివిజన్లు హూబ్లీ, బెంగళూరు, మైసూర్. అలాగే 11వ జోన్ వచ్చేసి వాయువ్య రైల్వే. ఈ వాయువ్య రైల్వే 2002 అక్టోబర్ 1 స్థాపించడం జరిగింది. సో దీని కేంద్రం జైపూర్. వాయువ్య రైల్వే యొక్క కేంద్రం జైపూర్. దీని కింద వచ్చే డివిజన్లు జైపూరు, అజ్మీరు, బికనేర్, జోధ్పూర్. అలాగే 12వ జోన్ వచ్చేసి పశ్చిమ మధ్య రైల్వే. ఈ పశ్చిమ మధ్య రైల్వేని 2003 ఏప్రిల్ 1 స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం జబల్పూర్. పశ్చిమ మధ్య రైల్వే యొక్క కేంద్రం జబల్పూర్. దీని కిందకి జబల్పూరు, భోపాలు, కోట ఇవి రావడం జరుగుతుంది. అలాగే 13వ రైల్వే జోన్ వచ్చేసి ఉత్తర మధ్య రైల్వే. ఈ ఉత్తర మధ్య రైల్వే జోన్ని 2003 ఏప్రిల్ 1 స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం అలహాబాద్. దీని కిందకి అలహాబాదు, ఆగ్రా, ఝాన్సీ ఈ డివిజన్లు రావడం జరుగుతుంది. అలాగే 14వ రైల్వే జోన్ వచ్చేసి ఆగ్నేయ మధ్య రైల్వే. ఈ ఆగ్నేయ మధ్య రైల్వేని 2003 ఏప్రిల్ 1 స్థాపించడం జరిగింది. దీని యొక్క కేంద్రం వచ్చేసి బిలాస్పూర్. దీని కిందకి బిలాస్పూరు, రాయ్పూరు, నాగపూరు దీని కిందకి రావడం జరుగుతుంది. అలాగే 15వ రైల్వే జోన్ వచ్చేసి తూర్పు తీర రైల్వే జోన్. ఈ తూర్పు తీర రైల్వే జోన్ని 2003 ఏప్రిల్ 1 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం భువనేశ్వర్. సో దీని కిందకి కుర్దా రోడ్డు, అలాగే సంబల్పూరు, విశాఖపట్నం రావడం జరుగుతుంది. అలాగే 16వ జోన్ వచ్చేసి తూర్పు మధ్య రైల్వే. ఈ తూర్పు మధ్య రైల్వే 2002 అక్టోబర్ 1 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి హాజీపూర్. దీని కిందకి దానాపూరు, ధన్బాదు, మొఘల్ సరై, అలాగే సమస్తిపూర్, సోనాపూర్. అలాగే 17వ రైల్వే జోన్ కోల్కతా మెట్రో రైల్వే. ఈ కోల్కతా మెట్రో రైల్వే జోన్ని 2010 డిసెంబర్ 31 స్థాపించడం జరిగింది. సో దీని కేంద్రం వచ్చేసి కలకత్తా. సో దీని కిందకి కోల్కతా మహానగర ప్రాంతము, అలాగే దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు ఈ కోల్కతా మెట్రో రైల్వే జోన్ కిందకి రావడం జరిగింది. సో ఇప్పుడు 18వ కేంద్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈ 18వ కేంద్రం వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న ఈ దక్షిణ మధ్య రైల్వే జోన్లో 6 డివిజన్లు ఉన్నాయి. సో ఇక్కడ సికింద్రాబాదు, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, హైదరాబాదు, నాందేడు ఈ 6 డివిజన్లు దీంట్లో ఉన్నాయి. సో వీటిల్లో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సో ఈ 3 డివిజన్ని వేరు చేసి తాజాగా దక్షిణ కోస్తా రైల్వే. సో దక్షిణ కోస్తా రైల్వే అండి
ఈ జోన్ పేరు దక్షిణ కోస్తా రైల్వే. ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కిందకి వచ్చే డివిజన్లు విజయవాడ, గుంతకల్లు, గుంటూరు. సో వీటి మూడింటిని దీని కింద చేరుస్తూ ఈ 18వ మన భారతదేశం యొక్క 18వ రైల్వే జోన్ని మన భారతదేశం యొక్క ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ నిన్న ప్రకటించడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రైల్వే జోన్ పేరు దక్షిణ కోస్తా రైల్వే. దీని కిందకు వచ్చే డివిజన్లు విజయవాడ, గుంతకల్లు, గుంటూరు. ఈ మూడు డివిజన్లు దీని కిందకి రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇది మన భారతదేశం యొక్క 18వ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే. రెండోసారి 4 సంవత్సరాల కాలానికి నైజీరియా అధ్యక్షుడిగా ఎన్నికైన ముహమ్మదు బుహారి. ఈ నైజీరియా దేశం యొక్క అధ్యక్షుడిగా 4 సంవత్సరాల కాలానికి ముహమ్మదు బుహారి ఇటీవల ఎన్నికవడం జరిగింది. నైజీరియా దేశానికి ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన, 2వసారి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ముహమ్మదు బుహారి. నైజీరియా దేశం యొక్క రాజధాని అబూజా. నైజీరియా దేశం యొక్క కరెన్సీ నైరా. సో ఇది నైజీరియా దేశం అనేది ఈ ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. సో ఇది మొత్తం కూడా ఆఫ్రికా ఖండం. సో దీంట్లో ఇక్కడ ఇది నైజీరియా దేశం. రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్కు తదుపరి భారత హైకమిషనర్గా రాజీవ్ కుమార్ నియమితులవడం జరిగింది. రాజీవ్ కుమార్ ఏ దేశానికి తదుపరి భారత హైకమిషనర్గా ఇటీవల నియమితులయ్యారు? రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్ దేశానికి. ఈ రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్ దేశం యొక్క రాజధాని మపుటో. రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్ దేశం యొక్క కరెన్సీ మొజాంబికన్ మెటికల్. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి ఫిలిప్ న్యూసి. దీని యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి కార్లోస్ అగస్తిన్హో డూ రొసారియో. సో ఇది రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్ కూడా ఆఫ్రికా ఖండంలోని దేశం. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇది మొజాంబిక్ దేశం, రైట్? ఆఫ్రికా ఖండంలో ఈ రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్ దేశం ఉంటుంది. సో దీని యొక్క భారత తదుపరి హైకమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. సో ఈ మొజాంబిక్, రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్ యొక్క రాజధాని ఏంటి? మాపుటో. దీని యొక్క కరెన్సీ మొజాంబికన్ మెటికల్. రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్కు తదుపరి భారత రాయబారిగా విరాజ్ సింగ్ నియమితులవడం జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్ దేశానికి తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? విరాజ్ సింగ్ నియమితులవడం జరిగింది. సో ఇది తజికిస్తాన్ దేశం. ఈ తజికిస్తాన్ దేశం యొక్క క్యాపిటల్ దుషాన్బే. దీని యొక్క కరెన్సీ వచ్చేసి సొమోని. దీని యొక్క తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? విరాజ్ సింగ్ ఇప్పుడు నియమితులవడం జరిగింది. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య 8వ ఉమ్మడి సైనిక అభ్యాసమైన సంప్రీతి 2019 బంగ్లాదేశ్లోని టాంగైల్ వద్ద నిర్వహించబడుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. సో దీన్ని 2 నుంచి 15 వరకు ఈ బంగ్లాదేశ్లోని టాంగైల్ వద్ద నిర్వహించనున్నారు. ఈ అభ్యాసం పేరు సంప్రీతి 2019. సో దీన్ని దీంట్లో మనం చూసినట్లయితే ఈ బంగ్లాదేశ్ అలాగే మన భారతదేశం యొక్క సైనికులకి దీంట్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బంగ్లాదేశ్ అలాగే భారతదేశం రెండు దేశాల యొక్క ఉమ్మడి సైనిక అభ్యాసం. దీన్ని 2011వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2011వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించినప్పుడు మన భారతదేశంలోని అస్సాంలో దీన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి ఒకసారి మన భారతదేశంలో, ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఈ విధంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు 2019 సంవత్సరానికి గాను ఈ సంప్రీతి ఉమ్మడి సైనిక అభ్యాసం, భారత్ బంగ్లాదేశ్ మధ్య 8వ ఉమ్మడి సైనిక అభ్యాసం, ఇది 8వ ఉమ్మడి సైనిక అభ్యాసం. దీని పేరు సంప్రీతి 2019. దీన్ని ఎక్కడ నిర్వహించనున్నారు? 2 నుంచి 15 వరకు బంగ్లాదేశ్లోని టాంగైల్ వద్ద దీన్ని నిర్వహించనున్నారు. చాలా ఇంపార్టెంట్. విదేశీ వాటాదారుల పరిమితిని 43% నుండి 45% పెంచాలన్న ప్రతిపాదనను ఆమోదించిన కోటక్ మహీంద్రా బ్యాంకు. ఈ విదేశీ వాటాదారుల పరిమితిని 43% నుండి 45% పెంచడం కోసంగా ఈ కోటక్ మహీంద్రా బ్యాంకు ఇటీవల దీనికి ఆమోదించడం జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంకుని 2003 ఫిబ్రవరిలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఉదయ్ కోటక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ ప్రకాష్ ఆప్టే. కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? ప్రకాష్ ఆప్టే. విదేశీ వాటాదారుల పరిమితిని 8% నుండి 8% పెంచాలన్న ప్రతిపాదనని ఇటీవల కోటక్ మహీంద్రా బ్యాంకు ఆమోదించింది. 43% నుంచి 45% పెంచాలన్న ప్రతిపాదనని. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ
తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము అందజేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము డైలీ ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. అలాగే వ్యోమ కండక్ట్ చేస్తున్న ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాటిని కూడా మీరు రిజిస్టర్ అయ్యి ఫ్రీగా కొన్ని ఎగ్జామ్స్ని రాసుకోవచ్చు. అలాగే మీకు ప్యాకేజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ని ఫ్రీగా మీకు వ్యోమ అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీగా ఈ వ్యోమ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్